ఫోన్ బాగా బిజీ వచ్చింది సార్. ఎప్పుడు సార్ చేయమన్నారు కళ్యాణ్ లక్ష్మి రాజు మిమ్మల్ని రమ్మని చెప్పుకోండి. బయట ల్యాండ్స్కేపింగ్ వాడడం ఎక్కువ చేయాలి. బయట ల్యాండ్స్కేపింగ్ అంటే వర్షం పడితే కింద బాగా అయింది, డౌన్ అయింది. దానికంటే పెట్రోల్ బంక్ ఉపయోగం చేస్తారు, అది వేపించి చుట్టేస్తే వాటర్ ప్లస్ ఇంక అవుతుంది. పార్కింగ్ ప్లేస్ ఫ్రెష్ అవడానికి వాళ్ళకు ఒక మ్యారేజ్ కింద అంటే మనకే ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు. ఒకసారి దీనికి పబ్లిసిటీ వచ్చేదాక కళాక్షేత్రాలకు వాటి కల్చరల్ అప్లై లీజ్ చేయాలంటే యాక్షన్ పెట్టి లీజ్ ఇవ్వాలి. ఫస్ట్ స్టేజ్లో చేసి రెస్పాన్స్ మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం యాక్షన్ తీసుకొస్తే ఈ పరిస్థితికి వచ్చింది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినందుకు ప్రైవేట్ వాళ్ళకి ఏమో ఆదాయం రాదు సార్. కల్చర్ ప్రోగ్రామ్ అది ఎప్పుడు అడప తడప వస్తాయి, మళ్ళీ ఇంకా దానికంటే కూడా ఇంకా ఖరాబ్ అయిపోతుంది. వాడితేనే బాగుంటుంది, రెగ్యులర్గా వాడితేనే బాగుంటుంది. సరే వాళ్ళు ఖరాబ్ అవుతారు మంచి అవుతారు. కల్చరల్ ప్రోగ్రామ్కే వేయాలంటే నీకు సంవత్సరానికి 2-3 కంటే అది కూడా కావాలి. ఏదైనా రెగ్యులర్గా ఏ ఇన్కమ్ వచ్చినా ఇన్కమ్ వచ్చినా దానికి ఇచ్చేయాలి. ముందు వాటికి ఇచ్చి స్టార్ట్ చేస్తే బెటర్. తీర్మానం చేసుకుందాం అని ఉంటుంది. రేపు ఏ రకమైన తీర్మానం తీసుకుంటే దాని ప్రకారం కండిషన్ ప్రకారం అమౌంట్ పెట్టుకోవాలి. కనెక్షన్ పెట్టినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చే కష్టపడి చేసి
ఒకసారి ఫంక్షన్ చేసుకుంటే ప్రోగ్రామ్ కి ఇంత అమౌంట్ మనం ఫిక్స్ చేసి ఇచ్చేస్తాం. అది బెటర్. సినానా సినా అందుకనే మొన్న ఇచ్చిన అవసరం ఉందండి. ఏ తప్పులు అయిందో అక్కడ కంపెనీ మనం తెలియదు. ఏది ఎస్టిమేట్ అప్పుడు అయింది మున్సిపల్ లేవో, ఏ కంపెనీ అప్పుడు వేయడో అదే కంపెనీ అక్కడ తెచ్చుకోండి. కానీ ఆ కంపెనీ కరెక్ట్ కాదని మున్సిపల్ డిసైడ్ చేస్తే అది కంపెనీ ఆ కంపెనీ మన సొంత కంపెనీ తెలియదు. వీళ్ళు అప్పుడు చేసి ఏది ఎస్టిమేట్ అప్పుడు చేస్తారో అదే కంపెనీలో సప్లై ఇస్తుంది. మన మన ఓన్ కంపెనీ కాదు, మనది కాదు. వీళ్ళు అప్పుడు చేసే కంపెనీ ఎవరికి ఎంఎస్సీ నుంచి వీళ్ళు అప్పుడు చేసారు అదే కోర్టు, అదే కంపెనీ మన ఆర్డర్ ఇచ్చి ఇది బాగాలేదంటే మనము తీసి వేసుకోవద్దని అయిన అట్లా ఒకటి ఇంకా చెప్పారు కదా. అంతా పాడు కాదు, మనం సీసీ వేస్తే పాడు కాబోయి సీసీ వేసేసరికి అలా అట్లే వాడి వాడక జగిత్యాల పట్టిన ప్రజలకు, అలాగే నాతో పాటు వచ్చిన మా కౌన్సిలర్లందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా కౌన్సిలర్లందరితో కలిసి టౌన్ హాల్ మరియు పార్క్ని సందర్శించడం జరిగింది. టౌన్ హాల్ పూర్తిగా తిరిగి చూడడం జరిగింది. అందులో ముందుగా అది 18 సంవత్సరాలకు ముందు నిర్మించిన ఒక భవనం, కానీ గత పాలకుల చేతిలో పడి అది ఎందుకు పనికి రాకుండా దుర్వినియోగంగా మారింది, నిరుపయోగంగా ఉండిపోయింది, ఒక అరెక్మాల్లాగా మారిపోయింది. మన ఎమ్మెల్యే సంజయన్న గారు నాయకత్వంలో వచ్చిన తర్వాత మన కవితక్క సహకారంతో సుమారుగా 1 కోటి రూపాయల నిధులతో దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది. చాలా వరకు చేశాము, రెనోవేట్ జరిగింది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అలాగే ఈరోజు ఎమ్మెల్యే సార్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. సంజయన్న గారితో ఫర్నిచర్ గురించి వారి దృష్టికి తీసుకువెళ్ళాము. తొందరలోనే ఫర్నిచర్ కూడా సమకూర్చే ఆలోచనలో ఉన్నాం. త్వరితగతిన పనులు పూర్తవుతాయి. అలాగే టౌన్ హాల్ చుట్టూ కూడా ల్యాండ్స్కేపింగ్ కానీ పార్కింగ్ కానీ అదే ఆలోచనలో ఉన్నాం. అది కూడా తొందరలో కంప్లీట్ చేయగలుగుతాం మేము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టౌన్ హాల్ని కంప్లీట్ ప్రజల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉంది మా ప్రభుత్వము. అలాగే
టౌన్ హాల్ పూర్తయిన తర్వాత కళాక్షేత్రాలకు కానీ అలాగే స్కూల్స్ అండ్ కాలేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ కానీ కంపల్సరీగా ప్రజల ముందుకు తీసుకువస్తాం మేము. అలాగే పార్కు కూడా చూస్తే పనులు ఉన్నాయి. ఓపెన్ జిమ్ ఉంది, ముఖ్యంగా చెప్పుకుంటే ఓపెన్ జిమ్లో క్వాలిటీ లేని ఎక్విప్మెంట్ వాడారు ఇంతకుముందు ప్రభుత్వంలో, అది ఇంకా వారంటీ ఉంది. మేము మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో తొందరగా దాన్ని రీప్లేస్ చేసి క్వాలిటీ ఉన్న జిమ్ ఎక్విప్మెంట్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే లైటింగ్ సిస్టమ్ కానీ, అలాగే సందర్శకులకు వచ్చిన వాళ్ళకి సదుపాయంగా ఉండడానికి బెంచ్లు కానీ అవన్నీ రెడీగా ఉన్నాయి. వెంటనే చేసేస్తారు వాళ్ళు, మేము మాట్లాడాము ఇప్పుడే సంబంధిత కాంట్రాక్టర్స్తో. అలాగే సీసీ కానీ డ్రైన్స్ పైన అది కూడా చేయిస్తాము తొందరలోనే. పార్కుని కూడా ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పిల్లలకు ఆడుకోవడానికి సాయంకాల సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది. వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా అంత కనిపిస్తేనే వాళ్ళకు కూడా మనసు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలే కాదు, వృద్ధులు కూడా సాయంకాల సమయంలో కానీ ప్రొద్దున వాకింగ్ చేయడం కానీ చిట్చాట్ ముచ్చట్లు పెట్టుకుంటూ పేపర్లు చదవడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ వస్తుంటారు. ఇది ఆహ్లాదకరమైన ప్రదేశం కాబట్టి అంత బాగుంటేనే బాగుంటుంది. గత పాలకుల చేతిలో పడి ఇది ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసు. అందుకే మేము పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేసి ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు అసలు ఏంటి ఏంటి అని మాకు మేము స్వయంగా తెలుసుకోవడానికని మా కౌన్సిల్ మెంబర్స్ అంతా కదిలాము. ప్రజలకు మేము ఈ రోజున తెలియజేస్తున్నాము. టౌన్ హాల్ కానీ పార్క్ కానీ పూర్తి స్థాయిలో మా హయాంలో అభివృద్ధి చేస్తాము. అతి త్వరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో ప్రజల ముందుకు తీసుకుని వస్తామని తెలియజేస్తున్నాను.